हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मेरे फर्स्ट टाइम ना वीडियो चूस्ते प्लीज सब्सक्राइब टू माय चैनल एंड सब्सक्राइब पक्कन बेल आइकन अभी क्लिक लेटेस्ट वीडियो नवे वस्तू उठाएन नोटिफिकेशन वस्ताई। मंची ब्यूटीफुल हाउस प्लांट अन्ट इंडोर प्लांट डीटेल चुपता अभी प्लांटन चाल ब्रोमिलाइड दी इंको पेरे गुजमेनिया अटार ऐक्चुअली ब्रोमिलाइड फैमिली डिफरेंट वेरे टाइप उ दी कंप्लीट दीन नेम चेपाले गुजमेनिया अटार अंड फ्लवर् कदा फ्लवर् चाल बहुत फ्लवर् इन ना रेड कलर अन्ट रेड कलर्स डिफरेंट टाइप्स येलो उ पिंक उ वाइट उ चाल डिफरेंट टाइप्स आफ् फ्लवर्स वस्तू उ बट नीन रेड कलर ना दर प्लांट ओनली रेड फ्लवर् इदे मन ईजी इंट्लो ग्रो चेसुकोवच्चु एदैना प्लांट्स इंडोर प्लांट्स पेटेवाल बिगिनर्स डीटेल प्लांट्स ईजीग इंट्लो ग्रो चेसुकोवच्चु। इंकोटे फ्लवर् कदा चूसारा चाल असल ब्यूटिफुल फ्लवर् त्री मंथ्स अच्छी इदोकसारी फ्लवरिंग सेकोड़ इध थ्री टू सिक्स मंथ्स दाका फ्लवर् इलागे उंटुंदी ఒక 4 టు 5 6 మంత్స్ తర్వాత ఏంటంటే ఇది వాడిపోతుందన్నమాట ఈ ఫ్లవర్ ఎండిపోతుంది। యాక్చువల్లీ ఇప్పటికే ఇది వచ్చేసి 3 మంత్స్ అయ్యింది। ఏంటంటే డార్క్ రెడ్ కలర్ ఉన్నింది ఇప్పుడు 3 టు 4 మంత్స్ అవుతుంది కాబట్టి కొంచెం లైట్ అయ్యిందన్నమాట రెడ్ కలర్ కాస్త కొంచెం లైట్ గా అయ్యింది చూడడానికి లుక్ బాగుంటుంది చాలా డేస్ ఫ్లవర్ ఉంటుంది। మీకు ఒక డౌట్ రావచ్చు ఈ ఫ్లవర్ ఎండిపోతానే ఈ మదర్ ప్లాంట్ ఏమవుతుంది అని చెప్పేసి యాక్చువల్లీ ఏంటంటే మనకి 6 మంత్స్ వరకు ఫ్లవర్ ఉంటుంది కదా దాని తర్వాత ఏంటంటే ఇది ఎంత ఇది మదర్ ప్లాంట్ ఇది పెద్దగా ఈ లీవ్స్ అన్ని ఉన్నాయి కదా ఇది మదర్ ప్లాంట్ ఒక్కొక్క మదర్ ప్లాంట్ కి ఏంటంటే ఒక ప్లాంట్ కి ఏంటంటే ఫ్లవరింగ్ బ్లూమింగ్ ఏంటంటే ఓన్లీ 1 ఫ్లవర్ వస్తుందన్నమాట ఆ ఫ్లవర్ ఒక 4 టు 6 మంత్స్ తర్వాత ఏమవుతుందంటే ఆ ఫ్లవర్ ఎండిపోయేటప్పుడు ఈ లీవ్స్ కూడా ఎండిపోతూ ఉంటాయి అన్నమాట కానీ కింద ఏంటంటే ఇక్కడ పప్స్ వస్తాయి అంటే స్మాల్ బేబీ ప్లాంట్స్ గ్రో అవుతూ ఉంటాయి ఇది ఎండిపోయేసరికి ఏమవుతుందంటే ఆ 6 మంత్స్ లో ఇవి కొంచెం పెద్దగా అవుతాయి గ్రో అవుతాయి మనం కావాలంటే ఈ పప్స్ ని బేబీ ప్లాంట్స్ ని సెపరేట్ ప్రొపగేట్ చేసుకోవచ్చు లేదా మనము ఇక్కడ తీయడం ఎందుకు ఇదే పాట్ లో ఉంచేద్దామో అని అనుకున్నాం అనుకోండి ఇది డై అయ్యే లోపల ఇది కూడా కొంచెం గ్రో అయ్యి దాని తర్వాత ఏంటంటే దానికి మళ్ళీ కొత్త ఫ్లవర్ వస్తుంది అది రావాలంటే మళ్ళీ 1 టు 2 ఇయర్స్ మధ్యలో వస్తది ఫ్లవర్ మళ్ళీ ఒక 6 మంత్స్ దాకా మనకి ఈ ఫ్లవర్ ఇలాగే ఉంటుందన్నమాట సో ఇలా చాలా బాగుంటుంది అందమైన ప్లాంట్ ఇంకోటి ఏంటంటే ఇది రేర్ అంటే మనకి ఎక్కడంటే అక్కడ దొరకదు నర్సరీస్ లోనే మనము ఈ ప్లాంట్ ని పర్చేస్ చేయాలి కొంచెం కాస్ట్లీ ప్లాంట్ కూడా అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి 4 టు 500 మధ్యలో ఉంటుంది నేనైతే 450 కి తీసుకున్నాను సో కానీ ఏంటంటే మనకి ఒక అంటే చాలా మంచి ప్లాంట్ అన్నమాట ఇది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందన్నమాట ఎయిర్ లో ఉండే టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేస్తూ ఉంటుంది। ఇంకోటి ఏంటంటే ప్రతి ప్లాంట్ మనం కొనేటప్పుడు కొందరికి ఇంట్లో పెట్స్ ఉంటాయి డాగ్స్ కాని క్యాట్స్ కాని ఈవెన్ నార్మల్ స్మాల్ కిడ్స్ ఉన్నప్పుడు అది మనం పాయిజనస్ ప్లాంటా కాదా అని కూడా మనం చూసి తీసుకుంటాం కదా యాక్చువల్లీ వచ్చేసి ఇదేంటంటే అంత పాయిజనస్ ప్లాంట్ అయితే కాదు పెట్టుకోవచ్చు కిడ్స్ ఉన్న డాగ్స్ ఉన్న బట్ క్యాట్స్ ఏంటంటే ఎక్కువ ఈ లీవ్స్ ని కొరికేటప్పుడు కొంచెం ఏంటంటే వాటికి స్టమక్ అప్సెట్ అవుతుంది అదొకటి చూసుకోండి క్యాట్స్ ఉన్న వాళ్ళు సో ఇది నా పాయిజనస్ ప్లాంట్ అయితే కాదన్నమాట నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ప్రతి ప్లాంట్ కొన్నప్పుడు ఏంటంటే నాకు కూడా అసలు అంటే రిఫర్ చే నేను కూడా చూస్తేనే కదా డీటెయిల్ గా ప్లాంట్ గురించి తెలుసుకుంటేనే కదా మీకు కూడా చెప్పేది తెలుసుకోలేదనుకో మనం 4 టు 500 పెడుతున్నాం ప్రతి ప్లాంట్ కి ప్లాంట్స్ కాస్ట్ ఈవెన్ నర్సరీకి వెళ్ళినప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఎలా ఉందంటే ప్లాంట్స్ కాస్ట్ పెరిగిపోతుందన్నమాట ఎందుకంటే గ్రీనరీ అనేది అవేర్నెస్ వచ్చి మొక్కలు కాస్ట్ మొక్కలు పెంచడానికి ఇష్టపడుతున్నారు సో ఏంటంటే ఒకప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే 400 ఉన్న ప్లాంట్ ఇప్పుడు 1000 కూడా అయ్యింది అంత కాస్ట్ పెరుగుతున్నాయి సో ఒక ప్లాంట్ మనం తెచ్చుకొని అది కేర్ తీసుకోకుండా అది డై అవుతుంది అంటే చాలా బాధేస్తుంది అన్నమాట అందుకని డీటెయిల్డ్ గా ప్లాంట్ గురించి మనం తెలుసుకొని అది ఎలా కేర్ తీసుకోవాలో ఎక్కువ అవి ఫాలో అవుతూ ఉండాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏం చెప్పానంటే ప్లాంట్ గురించి మీకు చెప్పాను టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తర్వాత పాయిజనస్ ఆ కాదా అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే వాటరింగ్ అనేది ఏంటంటే ఈ ప్లాంట్కి ఎక్కువ అవసరం లేదండి జస్ట్ స్మాల్ కప్ ఆఫ్ వాటర్ మనకి వేస్తే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే
వాటరింగ్ అనేది సాయిల్ ఇక్కడ సాయిల్ ఉంటుంది కదా పాట్ లో ఈ సాయిల్ కంటే కంటే ఇది ట్యాంక్ అంటారన్నమాట ఈ లీవ్స్ మిడిల్ లో ఉన్నది ఇది ట్యాంక్ అంటారు ఇక్కడ వాటరింగ్ చేస్తే బెటర్ అంటారన్నమాట యాక్చువల్లీ ఏంటంటే సాయిల్ కి చేయిన అవసరం లేదు 1 కప్ ఆఫ్ వాటర్ ఈ ట్యాంక్ ఫిల్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మీకు అర్థమైంది కదా ఇది ఏంటంటే వాటర్ అనేది ట్యాంక్ లాగా ఇక్కడ ఫిల్ చేసుకుంటుంది చిన్న చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్ ని అది లోపలికి పంపిస్తూ ఉంటుంది सो सॉइल के एक्कुव वाटरिंग चेयकंडी इंकोटे वन इन ए वीक लीव्स उन्नाई कदा लीव्स पे स्प्रे चेसुकोंडी इला वाटर नी इला इला स्प्रे चेयडम वल्ल एंटंटे ఈ లీవ్స్ కి మనకి ఈ ట్యాంక్ ఇదేంటంటే ప్లాంట్ కొంచెం హెల్తీగా చూడడానికి ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోయి చాలా లీవ్స్ గాని ఇది గాని చాలా చూడడానికి బాగుంటుందన్నమాట సాయిల్ కి అయితే ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ పోయకండి ఇన్ కేస్ పోయాలనుకున్న స్మాల్ కప్ ఆఫ్ వాటర్ సాయిల్ లో వేయండి దీనికి లెస్ వాటర్ అవసరం అన్నమాట ఓవర్ వాటరింగ్ వల్ల ఏంటంటే దీని సాయిల్ గురించి కూడా మీకు చెప్తాను ఎందుకు ఓవర్ వాటరింగ్ చేయకూడదు అన్నది సాయిల్ అనేది చాలా పొడి పొడిగా లైట్ గా ఉంటుంది సో ఎక్కువ వాటర్ చేయకూడదు ఇంకోటి ఏంటంటే ఇది వాటరింగ్ చేయడం వల్ల ఏంటంటే అది చెట్టు కూడా డై అయిపోతుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే కంపల్సరీ పాట్ కి హోల్ అనేది ఉండాలి మనం పోసిన కొద్ది వాటర్ అయినా సరే బయటికి వెళ్ళిపోతూ ఉండాలి స్టోర్ అయితే ఉండకూడదు ఈ ప్లాంట్ ఎలా అంటే డెజర్ట్స్ లో వాటర్స్ లో మనకి మొద్దు ఉంటుంది కదా మొద్దులు ఉంటాయి కదా డెజర్ట్ లో అక్కడక్కడ అక్కడ ఆ మొద్దులకి ఈ ప్లాంట్స్ వచ్చి గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట యాక్చువల్ గా ఏంటంటే ఇది దీనికి ఏంటంటే మనము వాటర్ అనేది క్యాక్టస్ ప్లాంట్స్ కి మనం వాటర్ ఎలా తక్కువ చేస్తామో దీనికి కూడా వాటర్ అనేది చాలా తక్కువ ఉండాలి ఇంకొకటి ఏంటంటే సన్లైట్ సన్లైట్ అనేది ఇది కంప్లీట్లీ ఇండోర్ ప్లాంట్ అండి అవుట్డోర్ అయితే పెట్టకూడదు జస్ట్ నేను వీడియో పర్పస్ ఇది బాల్కనీలోకి తీసుకొని వచ్చాను అన్నమాట ఇదేంటంటే కంప్లీట్ ఇండోర్ ప్లాంట్ ఇంకొకటి ఏంటంటే దీనికి బ్రైట్ సన్లైట్ ఉండాలి డైరెక్ట్ ఉండకూడదు బ్రైట్ లైట్ ఉండాలి అంటే విండోస్ దగ్గర కానీ కారిడర్స్ లో కానీ ఇలా పెట్టుకోండి మీరు ఏంటంటే 1 అవర్ సన్లైట్ ఇది అదే పెట్టారనుకోండి ఈ లీవ్స్ అంతా వాడిపోతాయి అన్నమాట ఈవెన్ బర్న్ అయిపోతాయి సో గ్రో అవదు బ్రైట్ సన్లైట్ ఉండాలి దీనికి సో ఇప్పుడు ఏంటంటే సాయిల్ సాయిల్ అనేది నేను యూస్ చేసిన సాయిల్ ఏంటంటే నేను పాటింగ్ మిక్స్ యూజ్ చేశాను దాంట్లో ఏంటంటే మనకు కోకోపీట్ ఉంటుంది వర్మీ కంపోస్ట్ ఉంటుంది దాంట్లో కొద్దిగా నేను సాయిల్ మడ్ యాడ్ సాయిల్ యాడ్ చేశాను కానీ 80% ఆఫ్ ద పాటింగ్ మిక్స్ కోకోపీట్ అన్నమాట ఇంకా కొందరు ఏంటంటే మనము ఇప్పుడు క్యాక్టస్ ప్లాంట్స్ కి మనం పర్లైట్ అని యాడ్ చేస్తాం కదా అది కూడా ఉంటే అది కూడా ఉంటే మీ దగ్గర యాడ్ చేసుకోండి ఫర్టిలైజర్స్ అనేది ఏంటంటే దీనికి అంత కంప్లీట్ ఫర్టిలైజర్స్ ఏం అవసరం లేదు మన ప్లాంట్ ని వాటరింగ్ సాయిల్ ఇవన్నీ మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ ఫర్టిలైజర్స్ అనేది మీరు ఏదైనా యూజ్ చేయాలి అని అనుకున్నారనుకో వన్స్ ఇన్ ఏ ఇయర్ అన్నమాట యాక్చువల్లీ ఏంటంటే ఈ పార్ట్కి టచ్ అవ్వకూడదు ఈ ఫ్లవరింగ్ పార్ట్కి ఈ లీవ్స్కి ఫర్టిలైజర్స్ టచ్ అవ్వకుండా సాయిల్లో వేసేటట్లు చూసుకోండి నేనైతే ఇప్పటికైతే ఫర్టిలైజర్ ఏం యాడ్ చేయలేదు యాడ్ చేసినా నేను ఏంటంటే కోకోపీట్ని ఇవిని అవే కొంచెం మడ్డు చేంజ్ చేస్తూ ఉంటాను కానీ వేరేదేం ఫర్టిలైజర్ యాడ్ చేయలేదన్నమాట ఇదే ఈ ఫ్లవర్ ఏంటంటే మనకు 6 మంత్స్ ఉంటుంది కాబట్టి చూడడానికి బాగుంటుంది ఇంట్లో బెస్ట్ ప్లాంట్ అనే చెప్పచ్చు యాక్చువల్గా నేను ఇప్పటికే కొని 4 మంత్స్ అవుతుంది 3 మంత్స్ అయింది తీసుకున్నప్పుడు ఇంకా రెడ్గా చాలా బాగుంది కలర్ అనేది కొంచెం లైట్ అయిపోతుంది సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా డీటెయిల్గా ఈ వీడియో పెడదాము అని సో ఇప్పుడు కుదిరింది ప్రాపగేషన్ అన్నమాట రీపాటింగ్ అంటారు రీపాటింగ్ అంటే మీకు చెప్పాను కదా ఇక్కడ పప్స్ వస్తాయి ఇవి మనం తీసుకెళ్ళి వేరే రీపాటింగ్ అంటే మెల్లగా సాయిల్లోంచి తీసేసి అవి బేబీ ప్లాంట్స్ని సపరేట్ రీపాటింగ్ చేసుకోవచ్చు లేదు మీకు ఈ పాట్లోనే ఎలాగో ఈ మదర్ ప్లాంట్ ఈ ఫ్లవర్ తర్వాత డై అయిపోతుంది కదా సో అలాగే ఉంచేసిన ఇది మళ్ళీ గ్రో అవుతూ ఉంటుంది ఇది డై అయిపోయినా లేదా మనకేంటంటే బేబీ ప్లాంట్స్ చాలా వచ్చాయనుకోండి అది కొద్ది సైజు అంటే కొంచెం పెద్దగా అవ్వాలి చిన్న చిన్నవి తీసి పెట్టకండి కొంచెం లార్జ్ అయ్యాక ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ అయ్యాక రీపాటింగ్ చేసుకోవచ్చు మనం ప్రొపగేట్ చేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది ఈ ప్లాంట్ని మీరు కూడా అంటే ఇంట్లో పెట్టుకోండి ఇండోర్ ప్లాంట్ అన్నమాట లుక్ వైజ్ కూడా ఏంటంటే మనకి చూసారు కదా ఈ ఫ్లవర్ చూడండి ఎంత పొడవుగా ఉందో బట్ కేర్ తీసుకోవాలి స్టెమ్ ఏంటంటే ఇది ఫ్లవర్ ఏంటంటే ఇలా ఊగుతూ ఉంటుంది జస్ట్ ఏదైనా తగిలినా సరే విరిగిపోతుంది సో మనం కేర్ తీసుకొని ఈజీగా ఇంట్లో గ్రో చేసుకోవచ్చు ఉన్న ప్లాంట్స్లో నాకు కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ అన్నమాట నాకు ఇష్టమైన ప్లాంట్
ఇది నేను కారిడర్ లో పెట్టాను సో అక్కడ నాకు ఏమీ సన్లైట్ ఇదంతా ఏం రాదు కాబట్టి బ్రైట్ లైట్ ఉంటుంది కాబట్టి బాగుంది ఇది సో ఇలా ఈజీగా మనం ఇంట్లో గ్రో చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే ప్లాంట్స్ అనేది మనకి ఏంటంటే మన ఇంట్లో ఒక ప్లాంట్ డై అవుతుందంటే ఎంతో బాధేస్తుంది కదా బాగా కేర్ తీసుకొని అన్నీ చేశామనుకో ప్లాంట్స్ ఏం డై అవ్వవు నేను ఒక ప్లాంట్ తెచ్చానంటే ఆ ప్లాంట్స్ అయితే నాకు డై అవ్వవు అన్నమాట ఎందుకంటే కేర్ తీసుకోవాలి అలాంటి అలా వాటరింగ్ చేసి కేర్ తీసుకోకుండా ఈవెన్ సమ్మర్ కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో వాటరింగ్ చేయకండి చేస్తే మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ ఆఫ్టర్ 5 PM తర్వాత అంటే 5 PM తర్వాత చేయండి వాటరింగ్ అనేది సో ఇంకోటి ఏంటంటే వాటరింగ్ అనేది కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా సమ్మర్లో మటుకు కొంచెం వాటరింగ్ చేస్తూ ఉండొచ్చు అంటే సాయిల్ చెక్ చేసి డ్రై అయిపోతే ఒక కప్పు వాటర్ ఇక్కడ మీరు ఈ ట్యాంక్లో ఫిల్ చేయొచ్చు లేదా సాయిల్ వేయొచ్చు హాఫ్ కప్ వాటర్ లెస్ వాటర్ అదే వింటర్లో అనుకోండి 4 డేస్ 5 డేస్కి లెస్ వాటర్ కదా తక్కువ పడుతుంది అనమాట సో మీరు ఈ బ్రొమలైడ్ ప్లాంట్ ఇది గూజ్మేనియా అని కూడా అంటారు కదా బ్రొమలైడ్ అంటారు గూజ్మేనియా అని అంటారు అనమాట మనకి నర్సరీస్లో ఎన్నో కలర్స్ ఉంటాయి మీరు కూడా ఒక ప్లాంట్ తెచ్చిపెట్టుకోండి సో చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ అనమాట ఇలా మీకు ప్లాంట్స్ గురించి కూడా నేను వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ